हेलो फ्रेंड्स, करोना वायरस నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం అందరూ వాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇది నిజంగా చాలా మంచిది. కానీ ఒకసారి ఆలోచించండి, ఇంత శక్తివంతమైన కరోనా వైరస్ నుంచి మనకిచ్చే ఒక 0.5 ml వాక్సిన్ ఇంజెక్షన్ ఎలా కాపాడగలుగుతుంది? అసలు ఇంత పవర్ఫుల్ వాక్సిన్ను ఎలా తయారు చేస్తారు? మనకు చూడడానికి ఈ వాక్సిన్లోని లిక్విడ్ నీళ్ళలాగా కనిపిస్తుంది కదా, అసలు ఇందులో ఏం కలిపారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. అసలు వాక్సిన్ అంటే ఏంటో, అందులో ఏం కలుపుతారో తెలుసాక మీ ఫేస్ ఖచ్చితంగా ఇలా మారుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడైనా స్కిప్ చేశారంటే మాత్రం సరిగ్గా అర్థం కాదు. మీరు ఇంకా మన ఛానల్ డీటెయిల్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కరోనా వైరస్లో భాగాలు ఒకసారి చూద్దాం. వీటి యూస్ మనకు వీడియో చివరి వరకు ఉంటుంది. కరోనా వైరస్ ఇలా ఉంటుందని అందరికీ తెలుసు. దీనిలోని భాగాలు ఇలా ఉంటాయి. ఈ ముళ్ళలాగా ఉండే ఈ క్రోన్స్ని స్పైక్ ప్రోటీన్స్ అంటారు. మనలోని కణాల్లోకి ప్రవేశించడానికి ఈ స్పైక్ ప్రోటీన్స్ కారణం. వైరస్ లోపల ఇలా వంకర టింకరగా ఉన్నదాన్ని ఆర్ఎన్ఏ అంటారు. అంటే మనకు డిఎన్ఏ ఉన్నట్లుగా వీటికి ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇది న్యూక్లియో క్యాప్సిడ్ ప్రోటీన్. ఇవి మనకు ఈ వీడియో కోసం కావాల్సిన ముఖ్యమైన భాగాలు. ఇప్పుడు కరోనా వైరస్ మన శరీరంలోని కణాల్లోకి ఎలా చొచ్చుకొని పోతుందో చూడండి. ఈ స్పైక్ ప్రోటీన్ వల్లే ఇది మన కణాల్లోకి ప్రవేశించగలుగుతుంది. సరే, ఇక వ్యాక్సిన్ల గురించి చెప్పుకుందాం. అసలు వ్యాక్సిన్ అనేదాన్ని ఈ నాలుగు పద్ధతుల్లో తయారు చేస్తారు. ఒకటోది ఇనాక్టివేటెడ్, రెండోది అటెన్యుయేటెడ్, మూడోది కాంజుగేటెడ్, నాలుగోది టాక్సినాయిడ్ వంటి రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. ఒకసారి ఈ నాలుగు వ్యాక్సిన్స్కు తేడా ఏంటో, ఏ పద్ధతుల్లో తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ ఇనాక్టివేటెడ్ పద్ధతిలో ఏ వైరస్కి అయితే వ్యాక్సిన్ కనుక్కోవాలనుకుంటున్నారో ఆ వైరస్లను సేకరిస్తారు. ఆ తర్వాత వాటిని చంపేస్తారు. ఈ చంపేసిన వైరస్లని వ్యాక్సిన్ రూపంలో నిల్వ చేస్తారు. ఇది కాస్త పాత పద్ధతిగా చెప్తుంటారు. ఈ వ్యాక్సిన్ను మన ఒంట్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ చచ్చిపోయిన వైరస్లు మన ఒంట్లోకి వెళ్తాయి. వీటిని గుర్తించిన మన ఇమ్యూన్ సిస్టమ్ ఇవి నిజమైన వైరస్లే అని భావించి యాంటీబాడీస్ని జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత మనకు నిజమైన వైరస్ సంక్రమించినా కూడా ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి అవి నిజమైన వైరస్ని నాశనం చేసేస్తాయి. ఈ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ తయారీలో వ్యాధిని కలిగించే వైరస్లు ఏవైతే ఉంటాయో వాటిని చంపకుండా కేవలం బలహీనం చేస్తారు. అంటే ఆ వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ను మార్చేయడం లేదా కొన్ని కెమికల్స్ను వాడి వైరస్ డిఎన్ఏని లేదా ఆర్ఎన్ఏని మోడిఫై చేయడం వంటివి చేసి వాటిని వ్యాక్సిన్ రూపంలో నిల్వ చేస్తారు. ఇలాంటి వ్యాక్సిన్ను అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్స్ అంటారు. ఇక కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్ పద్ధతిలో ఏం చేస్తారంటే, వ్యాధిని కలిగించే వైరస్లో ఏ పార్ట్ అయితే మనకు హాని కలిగిస్తుందో వాటిని సేకరిస్తారు. ఉదాహరణకు కరోనా వైరస్లో డేంజరస్ ఇదిగో ఈ స్పైక్ ప్రోటీన్. ఈ పర్టికులర్ పార్ట్స్తో వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఇలాంటి వ్యాక్సిన్ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు మనలో ఇమ్యూన్ సిస్టమ్ ఆ పార్ట్స్ని గుర్తించి యాంటీబాడీస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రియల్ వైరస్ మనకు సోకినా ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి మనకు రక్షణ కలుగుతుంది. ఇలా ఒక వైరస్లోని పర్టికులర్ పార్ట్స్ని తీసి వాటితో వ్యాక్సిన్ రూపొందిస్తే ఆ పద్ధతిని కాంజుగేటెడ్ వ్యాక్సిన్ అంటారు. టాక్సినాయిడ్ వ్యాక్సిన్ గురించి చూద్దాం. ఇక్కడ టాక్సిన్ అంటే మనందరికీ తెలుసు, విష పదార్థం అని. మనకు వ్యాధిని కలిగించే ఏ వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా మన ఒంట్లోకి ప్రవేశించి మనకు హాని కలిగించే టాక్సిన్ని విడుదల చేస్తుంది. ఆ పర్టికులర్ టాక్సిన్ని ల్యాబ్లో డెవలప్ చేసి చాలా తక్కువ క్వాంటిటీలో వ్యాక్సిన్ను తయారు చేస్తారు. ఈ వ్యాక్సిన్లో ఉన్న టాక్సిన్ మన శరీరంలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించి దానికి ఎగెనిస్ట్గా యాంటీబాడీస్ని జనరేట్ చేస్తుంది. ఇవి నాలుగు రకాల వ్యాక్సిన్స్ గురించి. ఇప్పుడు మన దేశంలో కరోనా సోకకుండా అందుబాటులో రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి కోవిషీల్డ్, రెండోది కోవాక్సిన్. ఈ రెండు వ్యాక్సిన్లు పైన మనం చెప్పుకున్న వాటిలో ఎలా తయారు చేశారో తెలుసుకుందాం. ముందుగా కోవాక్సిన్. దీన్ని హైదరాబాద్లోని భారత్ బయోటెక్ అనే కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కలిసి కనిపెట్టింది. ఇది ఇనాక్టివేటెడ్ రకానికి చెందిన వ్యాక్సిన్. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కరోనా వైరస్లను సేకరించి వాటిని చంపేసి ఈ వ్యాక్సిన్ని తయారు చేశారు. ఇలా కరోనా వైరస్లు సేకరించడానికి ఏం చేస్తారంటే, ఎవరికైనా వైరస్ సోకి లక్షణాలు లేని వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరిస్తారు. ఆ శాంపిల్స్లో ఉన్న కరోనా వైరస్లను ల్యాబ్లో ఎక్కువగా పెంచుతారు. వీటిని బీటా ప్రొపియోలాక్టోన్ అనే కెమికల్ యూజ్ చేసి చంపేస్తారు. ఈ చనిపోయిన వైరస్లకు మరో కెమికల్ను కలుపుతారు.
చచ్చిన వైరస్లకు అడ్జువెంట్గా అల్యూమినియం హైడ్రేట్ అనే కెమికల్ కంపోజిషన్ కలపడం వల్ల మనలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా బూస్ట్ అవుతుంది. ఇలా తయారైన దాన్ని వ్యాక్సిన్లుగా చిన్న చిన్న బాటిల్స్లో నిల్వ చేస్తారు. ఇప్పుడు ఈ కోవాక్సిన్లో ఉన్నవేంటంటే ఇనాక్టివ్లో ఉన్న అంటే చనిపోయిన కరోనా వైరస్లు ఇంకా అల్యూమినియం హైడ్రేట్ ఉంటాయి. ఇప్పుడు ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ని మన ఒంట్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు చనిపోయిన కరోనా వైరస్లు అల్యూమినియం హైడ్రేట్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ మనలోకి ప్రవేశించిన చచ్చిపోయిన వైరస్లను గుర్తిస్తుంది. అయితే అవి యాక్టివ్గా ఉన్నాయా ఇనాక్టివ్గా ఉన్నాయా అనేది మన బాడీ గుర్తించలేదు. కాబట్టి వాటి నుంచి తట్టుకునేందుకు యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ రిలీజ్ అవ్వడం అనే దాని గురించి వివరంగా గ్రాఫిక్స్తో సహా ఓ వీడియో మన ఛానల్లో ఉంది. చూడాలంటే ఈ కార్డు క్లిక్ చేయండి. ఈ లింక్ను డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతున్నాం. అయితే ఈ యాంటీబాడీస్ రిలీజ్ అయిన తర్వాత నిజమైన కరోనా వైరసే మన ఒంట్లోకి ప్రవేశించిందనుకుందాం. ఇప్పటికే మన ఒంట్లో యాంటీబాడీస్ రెడీగా ఉన్నాయి. కాబట్టి నిజమైన వైరస్ ఎంటర్ కాగానే ఈ యాంటీబాడీస్ వెళ్ళి వైరస్ యొక్క భాగాలైన స్పైక్ ప్రోటీన్, రిసెప్టర్ బైండింగ్ డొమైన్, న్యూక్లియో క్యాప్సిడ్ ప్రోటీన్ని నాశనం చేసేస్తాయి. కరోనా వైరస్లో ప్రధానమైనవి ఇవే కాబట్టి ఇక ఆ వైరస్ మనల్ని ఏమి చేయలేదు. ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి చూద్దాం. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంకా ఆస్ట్రాజెనికా అనే బ్రిటన్కి చెందిన ఫార్మా కంపెనీ కలిసి తయారు చేశాయి. ఆ ఫార్ములా తీసుకుని పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్లను తయారు చేస్తోంది. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ రకానికి చెందింది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బతికున్న వైరస్లతోనే కోవిషీల్డ్ తయారవుతుంది. కాకపోతే అవి బలహీనమైన స్థితిలో ఉంటాయి. అయినా కోవిషీల్డ్లో ఉండేది బతుకున్న కరోనా వైరస్ కాదు, చింపాంజీల్లో జలుబు రావడానికి కారణమయ్యే చాడోక్స్ 1 వైరస్ను కోవిషీల్డ్లో వాడతారు. అయితే ఇది కరోనా వైరస్ను ఎలా తట్టుకుంటుందనే డౌట్ మీకు రావచ్చు. ఈ వ్యాక్సిన్ తయారీలో వాడిన ఒక పర్టికులర్ పద్ధతి ఏంటంటే కరోనా వైరస్ అయిన సార్స్ కోవ్ 2 వైరస్లో ఈ స్పైక్ ప్రోటీన్ ఉంది కదా, దీన్ని డెవలప్ చేసే ఎంఆర్ఎన్ఏ నుంచి కొంత భాగాన్ని సేకరించి చింపాంజీలో జలుబు కలిగించే చాడోక్స్ 1 వైరస్ యొక్క సగం ఎంఆర్ఎన్ఏకు కలుపుతారు. ఇప్పుడు ఇది హైబ్రిడ్ ఎంఆర్ఎన్ఏ అని చెప్పుకోవచ్చు. ఇలా మార్పు చెందిన వైరస్లతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మన ఒంట్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు మార్పు చేసిన చాడోక్స్ 1 వైరస్ మన ఒంట్లోని కణాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ యాస్టీస్గా స్పైక్ ప్రోటీన్స్ని డెవలప్ చేస్తుంది. వీటిని మన ఇమ్యూన్ సిస్టమ్ గుర్తుపట్టి వీటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ను రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ మన ఒంట్లోనే కొంతకాలం ఉండిపోతాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ద్వారా బలహీనమైన మార్పు చేసిన వైరసే మన ఒంట్లోకి వెళ్తుంది కాబట్టి అది మనల్ని ఏమి చేయదు. ఆ తర్వాత నిజమైన కరోనా వైరస్ మనకు సోకినా ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వైరస్ను నాశనం చేసేస్తాయి. ఫైజర్ వ్యాక్సిన్లో కూడా కొంచెం ఇంచుమించు ఇలాంటి పద్ధతినే వాడారు. ఒక వ్యాక్సిన్ తయారు చేశాక అది ఎలా పనిచేస్తుందనే విషయాన్ని ట్రయల్స్ నిర్వహించి పరిశోధన చేస్తారు. రిజల్ట్స్ బాగుంటేనే దాన్ని ప్రజలకు ఇవ్వడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఇది కరోనా వ్యాక్సిన్ల తయారీ గురించి మా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఇదంతా విని మీలో ఎవరికైనా వ్యాక్సిన్ అంటేనే నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చి వేయించుకోకుండా ఉండేరు, ఖచ్చితంగా వేయించుకోండి. ఈ పరిస్థితుల్లో మనల్ని కాపాడేది వ్యాక్సిన్ మాత్రమే అని గుర్తుపెట్టుకొని అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. మా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన హార్ట్ ఏ విధంగా పనిచేస్తుందో, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన గుండెలో ఏం జరుగుతుందో చాలా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.